సార్, పొలిటికల్ వర్గాల్లో ఓ ఆరోపణ ఉంది, మీడియా సర్కిల్లో కూడా ఈ ఆరోపణ బలంగా ఉండేది. ఇది ఇప్పటివరకు మీ వరకు ఎవరైనా తీసుకొచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ ఐ టేక్ ద ప్రివిలేజ్ అండ్ ఐ టేక్ ద డేర్ స్టెప్ టు టేక్ దట్. ఓదార్పు యాత్రకి పర్మిషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులతో కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట పెరిగి సోనియా గాంధీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాన్నను ఎందుకు చంపించావు అనేటువంటి నిలదీశారు అనేటువంటిది ఒక టాక్. నిజంగా అలాంటిది జరిగిందా? నెవర్, అటువంటి ప్రశ్నే లేదు. మా నాన్నను చనిపోయిన తర్వాత ఆ బాధ భరించలేక కొంతమంది జీర్ణించుకోలేక కొంతమంది అతన్మరణం చెందారు. వాళ్ళను ఓదార్చడం నా బాధ్యత, నేను వాళ్ళను ఓదార్చుతానని మాట ఇచ్చాను, ఆ మాట నేను తప్పలేను అని అన్నాడు తప్ప, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రబిష్. అటువంటి సన్నివేశమే లేదు, రాలేదు. వైఎస్ఆర్ పార్థివ దేహం ఓదార్పు యాత్ర బదులు అందరినీ ఒక చోట వాళ్ళందరినీ ఒక చోట చేసి వాళ్ళని చేయమనమని చెప్పి ఆవిడ సూచించిన మాట వాస్తవం. ఓకే సార్, దానికి అది పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు. వాళ్ళని రమ్మంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆలోచన విధానం అంతే తప్ప రబ్బిష్. సార్, వైఎస్ఆర్ పార్థివ దేహం ఓవైపు ఉండగానే సీఎం అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ప్రయత్నించారు, శవరాజకీయాలు చేశారు అనేటువంటిది ఒక ఆరోపణ. అయితే ఆ సంతకాల సేకరణ చేపట్టింది ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని కొందరు అంటారు. అసలు సంతకాల సేకరణ చేపట్టడానికి వ్యూహం వెనుక స్ట్రాటజిస్ట్ కేవీపీ అని కొందరు అంటారు. ఇంతకీ ఎవరు ఆ సంతకాల సేకరణకి ఆద్యులు? ఇందులో ఎవ్వరూ లేరండి. ఆ రోజు ఆయన చీఫ్ విప్గా ఉండేవారు కాబట్టి ఆయన పేరు అట్లా వచ్చింది. బట్టి పేరు, బట్టి గారి పేరు. పాపం ఆయనకి, మా అందరికీ తెలిసేటప్పటికే అది ఒక షేప్ తీసుకుందండి. కొంతమంది యువ శాసన సభ్యులు, ఓకే సార్, నాకు అప్పుడు 100 సమస్యలు ఉండేవి. నాకు అసలు నాకే అర్థం కావట్లేదు, నా మానసిక పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదు, నేను కరెక్ట్ చేస్తున్నానో లేదో తెలియట్లేదు. ఒక సందర్భంలో నా పేరు కూడా నాకు తెలియకుండా అట్లా వచ్చింది. నేను అసలు నా హృదయంలో భాగమైన మిత్రుడిని కోల్పోయి సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొంతమంది యువకులు, పాపం వాళ్ళని కూడా వేరే రకంగా అనుకోవడానికి ఏమనేది, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉందో, రాజశేఖర రెడ్డి గారితో ఆత్మీయత అనుపానందం ఉందో, వాళ్ళు అందే ఓన్ మొదలుపెట్టారు. ఇది అసలు ఎవడో అనుకుంది కాదు, ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటుంది కదా. అసలు నాకు తెలిసేటప్పటికే ఒక స్టేజ్కి వచ్చేసింది. ఓకే, దానికి ఆమోదం. నేను ఖచ్చితంగా ఏమైనా సరే ఇది జరగడానికి వీల్లేదు అని అంటే అక్కడితో ఆగేదేమో తెలీదు, లేకపోతే ఇంకో కొంచెం ముందుకెళ్ళి ఇంకో కొంత ఆగేదేమో తెలీదు. అప్పటికి ఒక కానిస్టేబుల్ నెంబర్ ఆఫ్ సంతకాలు అయిపోయింది నాకు, మనకి ఇదే అయ్యేటప్పటికే. అప్పుడు ఒక సెక్షన్ అంతా నన్ను అపార్థం చేసుకునే పరిస్థితి ఉండింది. ఆ స్టేజ్లో నేను ముందే నాకు తెలుసుంటే నేను ఇది మంచిది కాదేమో అని అంటే వాళ్ళు ఏమన్నా ఇది చేసిండేవాళ్ళేమో. ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత నన్ను అపార్థం చేసుకునే పరిస్థితి కూడా ఉంది. దాన్ని కరెక్ట్ కాదేమో అని అంటే దాన్ని అపార్థం చేసుకునే పరిస్థితి కూడా ఉంది. సో నన్ను అప్పుడు ఏమిటి సంతకం పెట్టాలా అంటే, కొంతమందికి మీ ఇష్టం అని చెప్పాల్సి వచ్చింది, కొంతమందికి పెడితే బాగుంటుంది అని చెప్పాల్సి వచ్చింది, చెప్పాను నేను.
అది లేటర్ స్టేజ్. నాకు నాకు అంత టైం ఉండేది అప్పుడు. అప్పుడు రకరకాల ఇవి ఉన్నాయి. బాబు బట్టి విక్రమార్కు ఉన్నాయి చీఫ్ విప్ కాబట్టి కాగితాలు ఆయన దగ్గర ఉన్నాయి అంతే తప్ప. ఆయన రాజశేఖర రెడ్డి గారికి చాలా విశ్వాసపాత్రుడు, చాలా ఇష్టమైన వ్యక్తి. దాంట్లో ఏం అనుమానం లేదు. బట్ ఆయన మొదలవ్వట్లేదు, లేకపోతే ఆయన ఎవరిని సంతకాలు పెట్టమని అడగను లేదు. ఈ యువశాస్త్ర సభ్యుల బృందమే అందరి దగ్గరికి వెళ్ళి సంతకాలు